నరసిరెడ్డి గారు మా సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యి వారి ఇంత సన్మానాన్ని రిటైర్ అయిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత నార్మల్ గా రిటైర్ అయినాక 2 సంవత్సరాల తర్వాత అందరు మర్చిపోతారు చాలా వరకు డిపార్ట్మెంట్ లో కూడా ఎందుకంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా రిటైర్ అవుతారు తర్వాత మర్చిపోతారు కానీ 18 సంవత్సరాల తర్వాత కూడా నరసిరెడ్డి గారిని గుర్తు పెట్టుకొని ఈనాటి సమావేశానికి వచ్చిన మా డిపార్ట్మెంట్ ఉద్యోగులు అంటే రిటైర్ అయిన ఉద్యోగులు కొంతమంది ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు వచ్చారు మరి ముఖ్యంగా వారి మిత్రులు వారి కుటుంబ సభ్యులు మరియు కొలకపల్లి గ్రామస్తులు అలాగే మహబూబ్నగర్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. డిపార్ట్మెంట్ లో మా ఈ విద్యా సంస్థలో చాలా డెడికేటెడ్ గా పనిచేసిన ఉద్యోగస్తులలో నర్సిరెడ్డి గారు చాలా గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి. వారు అంటే నేను చెప్పేది 1997 ఆ ప్రాంతంలో అంటే 2010 వరకు కూడా చాలా ప్లేసుల్లో లోవోల్టేజ్ ఓవర్లోడ్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ చాలా ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో నర్సిరెడ్డి గారు అప్పుడున్న ఎమ్మెల్యేలతో ఎంపీలతోటి మినిస్టర్లతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ సబ్స్టేషన్ పెట్టాలి ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి అని వారికి ప్రాపర్గా అడ్వైజ్ ఇస్తూ వాళ్ళని తీసుకొని అప్పుడున్న విద్యుత్ సంస్థల చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసిన దాంట్లో 50% ఘనత వారికే దక్కుతుంది. నిజంగా చెప్పాలంటే కల్వకుర్తి తాలూకాలో నేను చెప్పేది కల్వకుర్తి తాలూకాలో ఉన్న ఈహెచ్టీ సబ్స్టేషన్లు 33/1 KV సబ్స్టేషన్స్ నాకు తెలిసి మొత్తం తెలంగాణలో ఏ కాన్స్టెన్స్ లో కూడా అన్ని సబ్స్టేషన్స్ లేవు. దానికి ముఖ్య కారకుడు నర్సిరెడ్డి గారు. వారి యొక్క గైడెన్స్ లో ఈ డెవలప్మెంట్ అంతా సాధ్యమైంది. నేను డైరెక్టర్ అయిన తర్వాత మరి సీఎండ అయిన తర్వాత కూడా నర్సిరెడ్డి గారు చాలా సార్లు పలాను విలేజ్ లో ఒక సబ్స్టేషన్ అయితే బాగుంటుందని రావడం ప్రోగ్రాం తీసుకొని రావడము వాటికి మేము అప్రూవల్స్ ఇవ్వడము తర్వాత ఛార్జ్ చేయడం జరిగింది. చాలా సబ్స్టేషన్స్ లో ఎప్పుడు కూడా నేను నా దగ్గరికి వచ్చేందుకు అడుగుండేవాడిని నేను ఎప్పుడు ఇక్కడనే ఈ డిపార్ట్మెంట్ గురించి కన్సూమర్స్ గురించి ఆలోచిస్తా మరి ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఆలోచన చేస్తావు నేను అడిగినాను. అడిగితే వారు ఏమన్నారంటే సార్ పిల్లలను పెద్ద చేసినాను చదువు చెప్పించాను వాళ్ళు ఉద్యోగస్తులు అయినారు వాళ్ళు జీవితంలో సెటిల్ అయినారు నాకు పెన్షన్ వస్తుంది నాకు నా భార్యకు సరిపోతుంది ఇక నాకు వేరే చింత ఏది లేదని అంత నిర్మూలనగా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది. సార్ వారి యొక్క నిస్వార్థమైన సేవకు వాళ్ళ వారి యొక్క డెడికేషన్కు వారి పిల్లలు వాళ్ళ కుమారులు మంచిగా చదువుకొని జీవితంలో మంచిగా సెటిల్ అయ్యి అభివృద్ధిలోకి వచ్చారు వారి యొక్క సేవకు ఇది ఫలితం అని నేను భావిస్తున్నా. మా డిపార్ట్మెంట్లో నేను చాలా మీటింగ్లలో చెప్తాను మా దగ్గర కొలకలపల్లి నర్సిరెడ్డి గారు ఆయన బే నర్సిరెడ్డి అని అందరు మర్చిపోయినారు. కొలకలపల్లి నర్సిరెడ్డి అంటారు. కొలకలపల్లి నర్సిరెడ్డి గారు ఒక అసిస్టెంట్ ఇంజనీర్గా చేసి వారు ఎంత పేరు సంపాదించుకున్నారు వారు రిటైర్ అయినప్పుడు ఎంతమంది వారి సన్మాన సభకు వచ్చినారు అని నేను ప్రతి చాలా మీటింగ్లో చెప్తాను. వారి యొక్క రోల్ మోడల్గా తీసుకొని మీరు పనిచేయాలని చెప్తాను. చాలా మందికి వారు మోటివేషన్ కూడా అయినారు. కాబట్టి మనం చేసిన పనికి ఫలితం ఇమీడియట్గా రాకపోవచ్చు అది వేరే రూపకంగా పిల్లలు అభివృద్ధిలోకి రావడము పిల్లల జీవితంలో మంచిగా సెటిల్ కావడము వాళ్ళ మనవలు మనవరాళ్ళు కూడా మంచిగా జీవితాల్లో సెటిల్ కావడం వలన వారు చేసిన పుణ్యానికి అది ఫలితం దక్కుతుందని నేను భావిస్తున్నాను. ఇకపోతే నర్సిరెడ్డి గారి గురించి ఇంకొక మాట లాస్ట్ చెప్పాల్సిన ఏంటంటే కరోనా టైంలో ఎవరు ఎవరింటికి పోవడం లేదు. అందరూ చాలా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోండి ఇక్కడ కూడా ఎవరిళ్ళలో వాళ్ళు ఉండడం ఏదైనా పనులు చేసుకోవడం వాళ్ళు వచ్చి ఇంట్లో ఉండడం జరుగుతుంది. అటువంటి టైంలో కొంతమంది కన్సూమర్స్ కొంతమంది మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ తీసుకొని ఒక 4-5 సార్లు మా ఇంటికి వచ్చింది సార్ వీళ్ళకి ఏదో పని ఉంది ఇది చేసుకుంటానని. నేను అన్నా కరోనా టైంలో ఇటువంటి టైంలో నువ్వు ఈ వయసులో నువ్వు వాళ్ళని తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది నీకేమన్నా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పు చేస్తా కానీ నువ్వు ఇప్పటి నుంచి కరోనా టైంలో రాకు నీ ఆరోగ్యం నువ్వు 76-77 ఏళ్ళు నేను ఈ వయసులో ఇంత స్టే తీసుకోవాల్సిన అవసరం లేదని వారికి ఒక నేను విన్నవించుకున్నాను. వారు అప్పటి నుంచి కొద్దిగా హెల్త్ మీద కొద్దిగా ఫోకస్ పెట్టినట్టుంది. వారికి మళ్ళీ ఈ సభా సందర్భంగా కూడా వారికి ఒక విధత ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి ఇంకా ఈ బడి గుడి ఈ కార్యక్రమానికి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నాకు ఈ అవకాశం వచ్చిన ఆర్గనైజర్స్కు మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.